పెన్ను పేపర్ లేకుండా పదవ తరగతి విద్యార్థులను సిబిఎస్ఈ సిలబస్ ఆధారంగా ట్రయల్ అండ్ ట్యాబ్ ఆధారిత పరీక్షను విజయవంతంగా బాలికలు రాశారని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ రోజా సులోచన తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ట్రయల్ ట్యాబ్ బేస్ టెస్ట్ పరీక్షను జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మొట్టమొదటిసారిగా నిర్వహించినట్లు కస్తూర్బా విద్యాలయ ప్రిన్సిపల్ రోజా సులోచన తెలిపారు. మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం ఈ పరీక్షను పర్యవేక్షించారు. ఈ రోజు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ట్యాబ్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. మొత్తం 32 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూర్బా బాలికల విద్యాలయ ప్రిన్సిపల్ రోజా సులోచన మాట్లాడుతూ సిబిఎస్ఈ సెంట్రల్ సిలబస్ బోధించడం ద్వారా పిల్లలు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా జరిగే పోటీ పరీక్షలకు ఇతర ఉద్యోగ పరీక్షలకు పోటీ పడేందుకు ట్యాబ్ బేస్డ్ పరీక్ష ఆధారపడుతుందని అన్నారు. గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థుల కంటే చదువులో ఏమాత్రం తీసిపోరని వారి ట్యాలెంట్ నిర్మించడానికి ప్రభుత్వ పాఠశాలలో కూడా సిబిఎస్ఈ సిలబస్ మరియు ట్యాబ్ బేస్డ్ పరీక్ష నిర్వహించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాల ఉపాధ్యాయులు సిఆర్పి నారాయణ పదవ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్ మా పాఠశాలలో చదువుతున్నటువంటి 10th క్లాస్ విద్యార్థినులకు, వారికి సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యాబోధన జరుగుతుంది. సో సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యాబోధన జరిగే ఈ విద్యార్థులకి మొట్టమొదటిసారిగా పేపరు పెన్ను లేకుండా ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఎగ్జాము త్వరలో జరుగుతుంది. దానికంటే ముందుగా పిల్లలకు ట్యాబ్ బేస్డ్ అసెస్మెంట్ ట్రయల్ రన్ జరిగిందండి ఇవాళ. సో ఈ ఎగ్జామ్ను పర్యవేక్షించడానికి మండల విద్యాశాఖ అధికారి అయినటువంటి వెంకరత్నం సార్ గారు మా పాఠశాలను సందర్శించడం జరిగింది. మా పాఠశాలలో చదువుతున్నటువంటి 32 మంది విద్యార్థినులు ఈ ఎగ్జామ్ హాజరయ్యారు. అందరూ కూడా సకాలంలో వారు ఇచ్చిన గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి సమయంలోనే నిర్ణీత సమయంలో ఎగ్జామ్ విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా విద్యార్థులు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు తట్టుకొని మరి కార్పొరేట్ స్థాయి విద్యార్థినులకు ఏమాత్రం తీసిపోకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా విద్యార్థినులు వారికి సమానంగా పిల్లలు చదవాలనే ఉద్దేశంతో ఈ సిబిఎస్ఈ సిలబస్ అనేది గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రస్తుతం మా స్కూల్లో చదివినటువంటి 10th క్లాస్ విద్యార్థినులు ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్కు హాజరయ్యారు. 32 మంది హాజరయ్యారు. 32 మంది విద్యార్థినులు విజయవంతంగా ఎగ్జామ్ను పూర్తి చేశారు. మరి ఈరోజు జరిగింది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. త్వరలో అంటే 1-3 రోజులలో ఎగ్జామ్ కూడా జరగబోతుంది. ఈ ఎగ్జామ్ 4 సబ్జెక్ట్స్లలో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్, ఈ 4 సబ్జెక్ట్స్ కేవలం ట్యాబ్లో మాత్రమే, ట్యాబ్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరుగుతుంది.